చాటి చూపిన అసాధారణ నటుడు రాజనాల విలనిజాన్ని సరిపందాలో తీసుకెళ్తూ పరుషమైన డైలాగ్స్ దగ్గర నుండి ఆహార్యం మానరిజం స్టైల్ అన్నిటిలోనూ ఒక వైవిధ్యాన్ని కనబరిచిన గొప్ప నటుడు రాజనాల తన ఇంటి పేరునే తన వంటి పేరుగా మార్చుకున్న ఘనుడు పాతతరం నటుల్లో ఎంతమంది విలన్లు ఉన్నా అందరికీ టకున గుర్తుకొచ్చే పేరు రాజనాల అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అగ్ర సాత్వి నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్న ఈ నటుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి నటులకు ధీటైన ప్రతి నాయకునిగా వారి చేత మన్నన పొందిన రాజనాల తన సినిమా జీవితంలో ఎంతో ఉచ్చస్థితిని చూసిన ఆయన చివరి రోజుల్లో కటిక పేదరికం అనుభవించే స్థితికి ఎందుకు వచ్చాడో ఆయన జీవిత ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన 1928 జనవరి 3వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల పూర్తి పేరు రాజనాల కల్లయ్య. అదే పేరు ఆ తర్వాత కాలంలో రాజనాల కాళేశ్వరరావుగా ప్రసిద్ధి చెందింది. అయితే రాజనాల పేరుతోనే ఆయన స్క్రీన్ నేమ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈయనకు చిన్నప్పటి నుంచి కూడా నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అంటే 1948వ సంవత్సరం నెల్లూరులో తన స్నేహితుడు లక్ష్మీకుమార్ రెడ్డితో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే నాటక సంస్థను ప్రారంభించాడు. ఇదే సమయంలో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగంలోనూ స్థిరపడినప్పటికీ నాటకాల మీద మాత్రం ఆసక్తి తగ్గలేదు. మొదటగా నెల్లూరు టౌన్ హాలులో ఆచార్య ఆత్రేయ రచించిన ఎవరు దొంగ అనే నాటకాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఆ నాటకం చూసిన అక్కడి జిల్లా కలెక్టర్ అప్పటికే ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజనాల గారి మీద ఆగ్రహించారు. ఒక గౌరవ ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ అవినీతిని బట్టబయలు చేసే నాటకంలో నటించాడని ఆయన్ను దూషించాడు. దీనిపై రాజనాల సైతం అదే రీతిలో ఆయన మాటలను తిప్పికొట్టారు. ఆ తర్వాత ప్రగతి అనే నాటకాన్ని ప్రదర్శించగా ఆయనపై తీవ్రంగా కోపగించిన ఆ కలెక్టర్ రాజనాలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు ఆ ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ పనిని అసంతృప్తిగానే చేసేవారు. ఇక 1951లో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్ రెడ్డి నుంచి మద్రాసుకు పిలుపొచ్చింది. అప్పటికే లక్ష్మీకుమార్ రెడ్డి నిర్మాత హెచ్ఎం రెడ్డి వద్ద పనిచేస్తున్నారు. ఈ తరుణంలోనే రాజనాల పరిస్థితి గమనించి ఇష్టం లేని పనిలో కష్టంగా కాలం వెళ్లబుచ్చటం కంటే కష్టమైనా ఇష్టంగానే చేసే నటనలో సుఖం ఉంటుందని వారు తీసే ప్రతిజ్ఞ సినిమాకు విలన్ గా రాజనాలను ఎంపిక చేశారు. హెచ్ఎం రెడ్డి నిర్మాతగా వచ్చిన ప్రతిజ్ఞ సినిమాలో ఏ పాత్ర దొరక్కపోవటంతో ఆఖరికి విలన్ పాత్రలో నటించాల్సి వచ్చింది. అయితే అదే సినిమా సూపర్ హిట్ అయ్యి తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆయన కూడా ఏమాత్రం ఊహించలేదు. ఇక నటుడిగా ఆయన తొలి సంపాదన 200 రూపాయలు. ఇక తన 25 ఏళ్ల వయసులోనే వద్దంటే డబ్బు సినిమాలో ఎన్టీఆర్ గారికి మామగా ముసలి జమీందార్ పాత్రలో నటించాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. ఈ చనువుతోనే ఎన్టీఆర్ ప్రతి సినిమాలో రాజనాల గారికి ఒక పాత్రంటూ తప్పక ఉండేది. ఆ విధంగా ఈ ఇద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ గా మారింది. తొలుత సాంఘిక చిత్రాల్లో నటించిన ఆ తర్వాత పౌరాణిక పాత్రలు కూడా లెక్కలేనన్ని రాజనాలను వరించాయి. కంసుడిగా జరాసంధుడిగా ఆయన ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా అల్లూరి సీతారామరాజు చిత్రంలో బ్రిటిష్ మేజర్ గుడాల్గా రాజనాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయి మరీ నటించేవారు. ఇదే నటన కౌశలం ఆయన 1966లో వచ్చిన మాయా ది మెగ్నిషియంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించి పెట్టింది. మొట్టమొదటిసారి హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటునిగా ఆయన రికార్డ్ సృష్టించారంటే మాటలు కావు. రాజనాలకు సైగల్ పాటలంటే ఎంతో ఇష్టం. ఆయన ఆ పాటలు పాడుతూ ఎప్పుడూ తన తోటి వారిని అలరించేవారు. మృదు స్వభావి, చేసేవి కర్కోటక విలన్ పాత్రలే అయినప్పటికీ వ్యక్తిత్వంలో మాత్రం చాలా ఉన్నతుడని ఆయన తోటి నటీ నటులు అంటూ ఉండేవారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన సినిమాల ప్రభావంతో రాజనాల ఎక్కడకు వెళ్లినా ముఖ్యంగా కన్నపిల్లలు ఆడవాళ్లు ఎదురు పడకుండా పారిపోయేవారని ఒక సందర్భంగా రాజనాల మాట్లాడుతూ, ఈ జనం నన్ను చూసి ఇంతగా భయపడుతున్నారంటే నేను ఆ విలన్ పాత్రలను ఎంత బాగా పండించానో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది నేను నటుడిగా సంతోషించాల్సిన విషయమే అంటూ తనదైన మేనరిజంతో బిగ్గరగా నవ్వేసేవారట. దాదాపు 45 ఏళ్లు అత్యంత వైభవంగా బతికిన రాజనాల చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు.
1979 లో భార్య మరణించడంతో ఆయన వైభవం పూర్తిగా తగ్గుతూ వచ్చింది. అలాగే ఆయన భీమాంజనేయ అనే భక్తి సంగీత ప్రాధాన్య సినిమాని సొంతంగా నిర్మించాలన్న ఆయన కోరికగానే మిగిలిపోయింది. అంతేకాకుండా 1984 లో ఆయన కుమారుడు కులవర్ధన్ మూర్చ వ్యాధితో మృతి చెందగా ఇంకో కుమారుడు కాళీచరణ్ బొంబాయి వెళ్లి అదృశ్యమయ్యారు. దీంతో 1991 లో మద్రాసులో ఉన్న ఆయన ఆస్తులన్నీ అమ్మేసి మిత్రులు అభిమానుల సహాయంతో హైదరాబాద్ అమీర్‌పేట రూబీ అపార్ట్మెంట్ లో ఒక చిన్న గదిని కొనుగోలు చేసి తన రెండవ భార్యతో కాపురం పెట్టారు. 1995 లో తెలుగు వీరలేవరా అనే సినిమాలో నటించారు. హీరో కృష్ణతో కలిసి అరకు షూటింగ్ లో ఉండగా కాలికి పెద్ద దెబ్బ తగిలింది. అది బాగా ఇన్ఫెక్షన్ కావటంతో 1995 డిసెంబర్ లో డాక్టర్స్ ఆ కాలుని తీసేశారు. ఇక తర్వాత చాలా బీదరికంలో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తన అభిమానుల సహాయంతో చివరి రోజుల్లో జ్యోతిష్యం అష్ట సాముద్రికం చెప్పుకుని జీవించాడు. ఆ రోజుల్లో అగ్రస్థాయి నటుడిగా ఏ రాజయోగం అనుభవించాడో ఆ తర్వాత రోజుల్లో అంతకంటే కఠిక దరిద్రం అనుభవించాల్సి వచ్చింది. ఇక ఆయన చివరి రోజుల్లో మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1998 మే 21న హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని ప్రముఖుల జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.